हेलो एवरीवन, वेलकम टू माय चैनल सम्यास गैलेक्सी। एला उन्नार फ्रेंड्स, ई रोज नेनु सिंपल सारी कुच्चु चूपिस्तानंडी। दानिकि कावाल्सिन मटेरियल आरेड कल्पिन दारालु, इला 10 नंबर नीडिलु। ई विधंगा फस्ट नाट वेसुकुंटाम कदा, सो नाट वेसुकुन तर्वात जाग्रत्तगा टाइट पट्टिंदो लेदो चूसुकोनी तर्वात डिजाइन स्टार्ट चेयालि। सो इक्कड मनं सेफ्टीगा इंकोक सेफ्टी लाक वेसुकोवच्चु। तर्वात इक्कड नुंचि टू चैन्स, 1 2, ఈ 2 చైన్స్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ సింగిల్ క్రోషా ఆర్ లేదంటే లాక్, ఇదే ప్రకారంగా మనం మొత్తం బార్డర్ మొత్తం ఈ విధంగానే 2 చైన్స్ లాక్ ఈ విధంగా వేసుకుంటే మొత్తం బార్డర్ మొత్తం ఈ విధంగా వేయాలండి. స్టార్టింగ్ మీకు ఇక్కడ కావాలనుకుంటే కలర్ చేంజ్ కోసం నెక్స్ట్ కలర్ కూడా తీసుకోవచ్చు. బార్డర్ ఒక కలర్ అండ్ డిజైన్ ఒక కలర్ ఆప్షనల్. మన శారీలో వచ్చినటువంటి కలర్స్ని బట్టి మనం కలర్స్ తీసుకుంటాం కదా. సో ఈ విధంగా కొద్దిగా నా వాయిస్ ఇదిగా ఉందండి, సో ఎక్స్క్యూజ్ మీ. ఓ, ఈ విధంగా 2 చైన్స్ వేసుకొని మనం బార్డర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ మనం నాట్ వేసేసుకొని ఇక్కడ మళ్ళీ 2 చైన్స్ కూడా ఒక నాట్ వేసుకొని అక్కడ నుంచి మనము 3 చైన్స్ వేసుకుంటున్నాం. 3 చైన్స్ వేసుకొని నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని ఎక్కడైతే మనం సింగిల్ క్రోషా వేసుకున్నామో అదే సింగిల్ క్రోషాలోంచి డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇక్కడ అంటే ఒక సైడ్ మనకు చైన్స్ వస్తుంది, ఒక సైడ్ మనము డబల్ క్రోషాది లాక్ వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా డిజైన్ ప్యాటర్న్ ఇక్కడ ఇది ఈ విధంగా ఉంటుందండి. ఒక సైడ్ చైన్స్ వేయాలి 3 చైన్స్, తర్వాత మనము ఇంకొక సైడ్ నీడిల్ పైనకి దారం చుట్టుకొని డబల్ క్రోషా వేసుకోవాలి. సో ఇదే ఒక చిన్న, ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒక చిన్న లూప్ వచ్చేస్తుంది మనకి. ఆ రెండింటి మధ్యన ఒక లూప్ అనేది వస్తుంది. ఈ విధంగా మొత్తంగా మనము ఒక ఆడ్ నెంబర్లో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం అన్ని రింగ్స్ అనేటివి ఈ విధంగానే చైన్స్ డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. మీకు అర్థం కావడం కోసం నేను నార్మల్ స్పీడ్లోనే పెట్టానండి. ఒక డిజైన్ ఒక త్రీ స్టెప్స్ అర్థమైన తర్వాత మళ్ళీ ఫాస్ట్ పెడుతున్నాను. సో ఎవరైనా అలా మీకు ఫాస్ట్గా వెళ్తుంది డిజైన్ అంటే మనకు ఒక వీడియోలో ఒక ఆప్షన్ ఉంటుంది తగ్గించుకోవడానికి స్పీడ్ కంట్రోల్. సో ఆ విధంగా ట్రై చేయండి మీరు. బిగినర్స్ ఎవరైనా మీకు అర్థం కాలేదనుకుంటే చాలా సింపుల్ డిజైన్ అండి. ఫాస్ట్గా పెద్దగా గ్రాండ్గా వద్దు. ఇలా మనము దుపట్టాస్ కానీ శారీ సింపుల్ శారీ పెట్టుకోవచ్చు, సారీ సింపుల్ శారీ బోర్డర్ కోష వేసుకోవచ్చు అండి. ఈ డిజైన్ని చాలా బాగుంటుంది. సో ఈ విధంగా చూసుకోవాలి. నేను ఆడ్ నెంబర్ చెప్పాను కదా, ఎందుకంటే మన మిడిల్ నెంబర్కి మళ్ళీ డిజైన్ ఎక్స్టెన్షన్ ఉంటుంది పైన. సో అందుకని నేను ఆడ్ నెంబర్లు తీసుకోను. మీకు ఈ ఆర్చ్ మీకు డిజైన్ అనేది ఈ రింగ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇది ఎంత సైజులో కావాలి అని మీరు అనుకుంటే ఆ విధమైనటువంటి హార్చ్ అనేది మీకు బిగ్ సైజ్ కావాలా చిన్నది కావాలా అనుకున్నప్పుడు మీరు రింగ్స్ తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా వేసిన తర్వాత మనం కౌంట్ చేసుకొని 9 7 అట్లా వేసుకొని 2 మనం వేసాం కదా 2 లాక్స్కి, ఆ 2 బ్లాక్స్ అనేటివి వదిలిపెట్టాలి మధ్యన. సో గ్యాప్ మనకి ఆర్చ్ షేప్ కనపడాలి, మధ్యన ఎంత డిస్టెన్స్లో మనం తీసుకుంటున్నాం అనేది కూడా కనపడాలన్నమాట. ఇలాగా నేను 2 చైన్స్ అనేటివి వేసాం కదా కింద, 2 చైన్స్ సింగిల్ లాక్ అట్లాంటి 2 బ్లాక్స్ వదిలిపెట్టేసి మళ్ళీ ఇప్పుడు డిజైన్కి లాక్ వేసేస్తున్నాం. లాక్ వేసినాక మళ్ళీ పక్కన ఉన్నటువంటి 2 చైన్స్కి ఒకసారి లాక్ వేసుకొని సేమ్ ఇదే డిజైన్ ఈ విధంగానే 3 చైన్స్ వేసి తర్వాత డబల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే వన్ సైడ్ చైన్స్ వచ్చి ఒకసారి వన్ సైడ్ డబల్ క్రోషా వచ్చినప్పుడు ఇది మనము సపోర్టింగ్ లేదు కదా దీనికి డిజైన్కి, సో అందువల్ల కొంచెం సపోర్టింగ్గా నిలబడుతుంది అన్నమాట ఈ వేసినటువంటి రింగ్స్ అనేటివి. మీరు కావాలనుకుంటే ఇక్కడ డిజైన్ కొంచెం లావుగా కనపడాలనుకుంటే 7 8 దారాలు కూడా తీసుకోవచ్చు. మీ కెపాసిటీ అది తీసుకొని హోల్డింగ్ చేసుకునే కెపాసిటీ మీకు ఉంది అంటే మీరు అక్కడ అట్లా కూడా ట్రై చేయొచ్చండి ఇక్కడ. సో ఈ విధంగా మనము
త్రీ చైన్స్ డబల్ క్రోషా వేసుకుంటా ఆడ్ నెంబర్ వచ్చేంతవరకు మన ఆర్చ్ని బట్టి మనం తీసుకోవాల్సినటువంటి ఆర్చ్ ఎంతవరకు కావాలనుకుంటే ఆ విధంగా ట్రై చేయొచ్చు అన్నమాట మొత్తం డిజైన్. ఈ సెకండ్ స్టెప్ అనేది ఈ విధంగా వెళ్ళిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుందండి ఈ డిజైన్ మాత్రము. ఇదే సేమ్ కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఇక్కడ ఫస్ట్ మాత్రమే టూ చైన్స్ సింగిల్ నాట్ టూ చైన్స్ సింగిల్ క్రోషా వేసుకుని తర్వాత ఒక త్రీ చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డబల్ క్రోషా వేసుకోవాలి. ఇదే ప్యాటర్న్తో రింగ్స్ అన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ రింగ్స్తో వస్తుంది. ఎక్కడ బీడ్ అనేది లేదు ఇక్కడ. సో బీడ్స్ వద్దన్న కస్టమర్స్ కూడా ఈ విధంగా సూటబుల్ అవుతుంది డిజైన్. ఎక్కువ వద్దు, డిజైన్ కంఫర్టబుల్గా ఉంటుంది అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయొచ్చు మనము. ఫాస్ట్గా కూడా అయిపోతుంది కదా, మనకి ఫాస్ట్గా కావాలి అనే కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో శారీస్ మైసూర్ సిల్క్ క్రేప్ శారీస్కి ఇలా ప్యాటర్న్స్ వేసుకోవచ్చు అన్నమాట మనం. ఇదిగోండి నేను కౌంట్ చేస్తున్నాను, నేను ఇక్కడ 9 వేశాను. సో సేమ్ ఇక్కడ 4 ఇక్కడ 4 వదిలినాక మధ్యన 9కి 5th దానికి మనం డిజైన్ వేస్తాం అన్నమాట. సో ఈ సెకండ్ స్టెప్ అంతా ఈ విధంగానే ట్రై చేయాలి. నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఈ బార్డర్ డిజైన్స్ అనేటివి చాలా ఉన్నాయండి, బిగినర్స్ వీడియోస్ కూడా ఉన్నాయి నా దాంట్లో. సో ప్లేలిస్ట్లో నేను ఇస్తాను, ప్లేలిస్ట్లో కూడా వాచ్ చేయండి, ఐ బటన్లో కూడా లింక్ ఇస్తాను, ట్రై చేయండి ఈ విధంగా. సో ఇప్పుడు కౌంట్ చేస్తున్నాను చూడండి, 4 తర్వాత 5 వచ్చే రింగ్ మనం ఆ చిన్న లూప్ వస్తుంది అని చెప్పాను కదా. సో ఆ లూప్కి ఈ విధంగా మనము నాట్ వేసేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ కలర్ తీసుకుంటున్నాను, వేరే కలర్. మీకు కావాలనుకుంటే సేమ్ కలర్ కూడా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ మనం ఒక 10 చైన్స్ వేస్తున్నామండి. పెటల్స్ లాగా వస్తాయి చిన్న రింగ్ చైన్స్తోనే పెటల్స్ అన్నమాట. సో ఇక్కడ అలా వేసేసాను అనమాట. సో కౌంట్ చేసుకుంటున్నాను, కౌంట్ చేసుకొని మీకు కావాలనుకుంటే ఎంత లెంత్లో మనకు ఆ పెటల్స్ కావాలనుకున్నప్పుడు అంతే లెంత్లో మనము అన్నీ ఒకటే లెంత్లో వేసుకోవాలన్నమాట. సో చైన్స్ వేసుకున్న తర్వాత నాట్ వేసేసుకోవాలి. మళ్ళీ అగైన్ మనం ఎక్కడైతే వేస్తున్నాం, 5th మనము తీసుకునేటువంటి చైన్స్ ఉంటుంది కదా, సేమ్ అక్కడే ఈ పెటల్స్ ఫామ్ అనేది తీసుకోవాలి. 8 9 10 అనుకుంటాను చూడండి. మళ్ళీ ఇక్కడ అక్కడే సేమ్ ఈ విధంగానే వేసేసుకోవాలి చైన్స్ అనేది. కావాలనుకుంటే మీరు ఇక్కడ డిజైన్ ఎక్స్టెన్షన్ కోసం ఇంకొక డిజైన్ వేస్తాము అంటే ఈ మనం వేసుకునేటువంటి రింగ్స్ హోల్డింగ్ చేయాలి కదండి. సో అందుకని నేను ఇక్కడ పెద్దగా ఎక్స్టెన్షన్ చేసుకోలేదు ఇక్కడ డిజైన్ని. ఈ విధంగా పెటల్ ఫామ్లోనే తీసుకున్నాను. బీడ్స్ వేసుకున్నా కూడా కొంచెం లెంత్ అవుతుంది, బరువు అవుతుంది డిజైన్కి. అందుకనే నేను ఈ విధంగా సింపుల్గా చాలా సింపుల్గా వేసుకున్నాను. ఇక్కడ కూడా కలర్స్ మీకు వద్దనుకుంటే సేమ్ కలర్తోనే, శారీ కలర్ సేమ్ కలర్స్తోనే కొంతమంది ఇష్టపడుతుంటారు సింగిల్ కలర్తోనే. సో ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు. మల్టీ కలర్తో వేసుకొని, మల్టీ కలర్ వేసుకుంటే ఏమవుతుంది, మల్టీ బ్లౌజెస్ పైన వేసుకున్నప్పుడు మ్యాచ్ అవుతుంది కదా ఈ విధంగా. సో డిజైన్ మొత్తం ఈ విధంగా అయిపోయింది. పెటల్స్ అన్నీ 5 వేసాను నేను ఇక్కడ. మీకు కావాలని నచ్చినటువంటి ఎన్ని కావాలంటే అన్ని పెటల్స్ మీరు ఇక్కడ వేసుకోవచ్చు. మనకి గ్యాప్ వచ్చేస్తుంది అక్కడ, మనం తీసుకున్నటువంటి త్రీ చైన్స్కి గ్యాప్ ఎంత వస్తుందో అంత. మీకు 6 వచ్చినాయి, 7 వచ్చినాయంటే యూ క్యాన్ చేసుకోవచ్చు అది ఆ విధంగా. చాలా సింపుల్ అయిపోతుందండి, ఓన్లీ చైన్సే కదా, కన్ఫ్యూషన్ ఏం లేదు. ఓన్లీ చైన్స్ డిజైన్, లాక్ చైన్ డిజైన్ ఇది మాత్రమే. సో బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది ఈ డిజైన్ అయితే, ఎక్కడ కన్ఫ్యూషన్ ఏం లేదు. ఇదిగోండి 5 పెటల్స్ వచ్చేసినాయి కదా. సో ఇక్కడ కనుక మనము ఒక 2 చైన్స్ ఎక్స్ట్రా వేసి కట్ చేసుకోవచ్చు అన్నమాట. కట్ చేసుకోవడం అనేది నా వీడియోస్లో, ప్రీవియస్ బిగినర్స్ వీడియోస్లో ఉన్నాయండి. సో ఈ విధంగా కట్ చేసేసుకొని బ్యాక్ వెనక గ్లూ గమ్ అంటించేసుకోవాలి బ్యాక్. సో డిజైన్ అంతా కంప్లీట్ అయినాక ఈ విధంగా కనబడుతుంది. నా ఈ ఐడియాని మీకు నచ్చింటే లైక్ ఇచ్చేసి షేర్ చేయండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కామెంట్ పెట్టండి.
అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి, నా డౌట్ మిస్ కాకుండా వస్తాయి. థ్యాంక్స్ ఫర్.